हाय हेलो नमस्ते आदाब वेलकम बैक टू वाईएफटी तेलुगु व्लॉग्स मनमु दादापुगा 28 संवत्सरालुगा मन डॉक्टर मंथन सत्यनारायण गारु प्रमोट चेस्तुन्न भाषा हनी गुरिंची मीकु तेलिसे उंटुंदी भाषा स्वच्छमैन तेने अंटे इदि मनकु वेबसाइट द्वाराने दीनि मनं बुक चेसुकोगलं एटुवंटि मनकु शॉप्स लो गानी एक्कड मनकु ई ओक हनी स्वच्छमैन तेने अयिते मनकु दोरकदु मुंदुगा मनमु तेने योक्क ఉపయోగాలు మనం తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పుడున్న టైంలో మనకు స్వచ్ఛమైన తేనె అనేది మనకు బయట లభించడం అనేది చాలా కష్టంగా అయిపోయింది ఎందుకంటే మనము విలేజ్ కల్చర్లో అయితే మనకు స్వచ్ఛమైన తేనె మనకు దొరకడం అయితే సాధ్యమవుతుండే ఈ మధ్య కాలంలో అయితే మనకు స్వచ్ఛమైన తేనె అయితే మనకు దొరకడం లేదు కానీ మనకు మంతెన సత్యనారాయణ గారు అయితే మనకు భాష హనీని అయితే మనకు ప్రమోట్ చేస్తున్నారు దాదాపు 28 సంవత్సరాలుగా ఈరోజు అయితే నేను భాష హనీని అయితే నేను ఆన్లైన్ ద్వారా నేనైతే తెప్పించాను దీని గురించి మనం ఇది టేస్ట్ ఎలా ఉంది దీని యొక్క క్వాలిటీ ఎలా ఉంది అనేది మనము చెక్ చేద్దాం ఎందుకంటే మన యొక్క వైఎఫ్టీ తెలుగు వ్లాగ్స్ సబ్స్క్రైబర్స్ అయితే నాకు కామెంట్స్ ద్వారా అడిగారు స్వచ్ఛమైన తేనె గురించి చెప్పండి రఫీక్ గారు అని చెప్పి నేను సెర్చ్ చేయగా భాష హనీ అయితే మనకు స్వచ్ఛమైనది అని మనకు వివరంగా తెలిసిపోయింది దీని గురించి మనం తెలుసుకుందాము ఒకసారి టేస్ట్ చూద్దాం దీని గురించి ఫస్ట్ మొదటగా మనము ఓపెన్ చేస్తున్నాం చూడండి భాష తేనె ఇదొచ్చేసి మంతన సత్యనారాయణ గారు అందిస్తున్న భాషా తేనె ఇది వెబ్సైట్ భాషా హనీ .com మీరు ఎవరైనా ఈ యొక్క హనీని తెప్పించుకోవాలనుకుంటే భాషా హనీ .com అని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఫస్ట్లోనే మనకు భాషా హనీ ఆన్లైన్ ఆర్డర్ అనేది మనకు ఓపెన్ అవుతుంది మనం దాన్ని క్లిక్ చేస్తే ఆన్లైన్ ఆర్డర్ ద్వారా మనం తెప్పించుకోగలుగుతాం ఇది వచ్చేసి మనకు 370 రూపాయలు పడుతుంది ఇది ఎటువంటి షాప్స్లో అయితే బయట దొరకదండి డైరెక్ట్ భాషా హనీ .com లోనే మనకు అవైలబుల్లో ఉంటుంది ఫస్ట్ మనం దీన్ని ఓపెన్ అప్ చేద్దాం దీనికి ఎందుకంటే హనీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్క ఇంట్లో హనీ తేనె అనేది చాలా అవసరం ఎందుకంటే ఈ తేనె అనేది భూలోక అమృతం దేన్ని అంటామంటే మనం తేనెని అంటాము ప్రతి ఒక్క ఇంట్లో తేనె ఉందంటే ఆరోగ్యంగా ఉన్నట్లే ఏ ఇంట్లో అయితే హనీ తేనె ఉండదో ఆ ఇల్లు అనారోగ్యం అంటారు పెద్దలు సో మనము ఈ విధంగా ఈరోజైతే మనము ఒక మంచి స్వచ్ఛమైన తేనెని తెప్పించగలిగాము ఇది ఎలా ఉందనేది మనం టేస్ట్ చేద్దాం మొదటగా చూడండి మనకు కలర్ కూడా చాలా బాగుంది కలర్ కూడా స్మెల్ కూడా మనకు బయట కెమికల్ ద్వారా వచ్చే హనీ అయితే స్మెల్ వేరే ఉంటుంది దీని స్మెల్ కూడా వేరే ఉందండి చాలా అరోమా మంచి అరోమా ఉంది దీనిది సో టేస్ట్ చేద్దాం మొదటగా మనము ఎందుకంటే ఇంతవరకు మనము డాబర్ కావచ్చు లయన్ కానీ ఇట్లాంటివి మనము కంపెనీ మనకు వాణిజ్య సంబంధించిన హనీస్ అయితే మనం టేస్ట్ చేసాము మొదటగా మనం స్వచ్ఛమైన హనీని అయితే టేస్ట్ చేయబోతున్నాము చాలా బాగుంది ఒకసారి మీరు టేస్ట్ చేయండి ఇది ప్రమోట్ చేయడం వల్ల నాకు అంటే ఎటువంటి లాభం లేదు కాకపోతే చాలామంది స్వచ్ఛమైన తేనె కోసం సెర్చ్ చేస్తున్నారు ఎక్కడ దొరుకుతుంది అని సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను భాషా హనీని మీరు తెప్పించుకోండి స్వచ్ఛమైన తేనెని మీరు మీ వెంట పెట్టుకోండి ఎందుకంటే హనీ అనేది చాలా అవసరము పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఎటువంటి జబ్బులు వచ్చినా కానీ మనం ఎర్లీ మార్నింగ్ ఒక టీ స్పూన్ మనము పరగడుపుతో ఒక టీ స్పూన్ మనం హనీ తీసుకున్నామంటే మన యొక్క దాదాపు 70 రకాల రోగాల్ని నయం చేస్తుందండి పర్ డేలో మనకు సో మనకు ఈ స్వచ్ఛమైన తేనె అయితే మనకి అవైలబుల్లో భాషా హనీ .com లో అయితే మనకు దొరుకుతుంది నేను కూడా చాలా వీడియోస్ చూశాను ఈ భాషా హనీ మీద ఈరోజు అయితే మొత్తానికి నేను తెప్పించగలిగాను ఓకే మా ఛానల్ని మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేరే వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే మరిన్ని విషయాలు నేను ఇలాంటి వీడియోస్ని చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ